లేకపోతే దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు సరైన భవనం లేనందున ఈరోజు మన తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో శిథిలావస్థమైన ఈ భవనాన్ని నూతన భవనం కేటాయించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మండల సర్వసభ సమావేశం జరిగింది. కావున ఎంపీపీ గారికి మరియు ఎంపీడీఓ గారికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పిల్లలకు కనీసం వంట చేయడానికి కూడా సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వర్షాల కారణంగా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. నూతన భవనం కేటాయించవలసిందిగా కోరుతున్నాము. శిథిలావస్థకు చేరింది, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేనందున వీలైన తొందరలో మరుగుదొడ్డి సౌకర్యం కల్పించవలసిందిగా ఎంపీడీఓ గారిని ఎంపీపీ గారిని కోరుతున్నాము. కంటిన్యూ చేయాలని కోరుతున్నాను.